నోట్ల రద్దు, రైతులు వద్దు, కార్పొరేట్ మాత్రం ముద్దు. ఒక్క మాటలు చెప్పాలంటే వాళ్ళ కథ, నోట్ల రద్దు దాంతో ఎవరు దెబ్బతిన్నారు? వేగంగా ఎదుగుతున్న జాతీయ వృద్ధి రేటు, వేగంగా ఎదుగుతున్న ఎకానమీ మొత్తానికి మొత్తంగా కుదేలైపోయి ఈరోజు లాక్డౌన్ వల్ల మొత్తం కరోనా దెబ్బకు మొత్తమే కథమైపోయే పరిస్థితి వచ్చింది. కరోనా కంటే ముందే, కరోనా రాకంటే ముందే 2 సంవత్సరాలు వీళ్ళ దివాలాగోరు విధానాల వల్ల పెరుగుతున్న దేశం, వేగంగా దూసుకొని పోతున్న దేశం కుదేలైపోయిన పరిస్థితి. కరోనా రాకంటే ముందే కుదేలైంది. కరోనా రాకంటే ముందు 2 సంవత్సరాల పాటు 8 క్వార్టర్లు వరుసగా జీడిపి తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చి స్లోడౌన్ నుంచి లాక్డౌన్ దెబ్బకు ఆయన మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏంది పరిస్థితి దేశాన్ని? జీడిపిలో ఒక దిక్కేమో పైన ఢిల్లీలో పెద్దలు ఛాతి మీద మా ఇంత ఛాతి అంత ఛాతి అని పోజులు కొడతారు, కానీ వాస్తవాలు ఎట్లున్నాయంటే ఈరోజు బంగ్లాదేశ్ మన పక్కకుండే దేశం, మనకంటే ముంగట ఉంది జీడిపిలో. శ్రీలంక ఇంతంత దేశం మన కింద ఉంటుంది, వాళ్ళు కూడా జీడిపిలో మనకంటే ముంగటమేంటి? మనం ఈరోజు ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ, వాళ్ళకంటే తక్కువ జీడిపితో వాళ్ళ ముందు ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితిలో, దుస్థితిలో మనం ఉన్నాం. మాటలు పెద్ద పెద్దగా చెప్తారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు. ఎన్నిచ్చిండ్రు 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అకౌంట్లలో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఎంతమందికి పడ్డాయి 15 లక్షల రూపాయలు? నాకైతే తెలియదు, ఒక్క మనిషి కూడా తెలియదు నాకు వచ్చినట్టు. నల్ల ధనం తెస్తామన్నారు, వాపస్ మొత్తం నల్లధనం కట్టిస్తా అన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, నల్లధనం తెలియ కానీ నల్ల చట్టాలు తెచ్చిండ్రు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు, వ్యవసాయ సంక్షోభానికి దారితీసే చట్టాలు, విద్యుత్ సంస్కరణల పేరిట రైతులను అడ్డువిరితే చట్టాలు, నల్ల ధనం తేలేదు కానీ నల్ల చట్టాలు మాత్రం పెద్ద ఎత్తున తీసుకొని వచ్చినారు. రైతులు వద్దు, కార్పొరేట్లు ముద్దు అంటూ కార్పొరేట్లకు పెద్ద పీట వేస్తూ వ్యవసాయంలో సాగులో వారిని, రైతులను సాగు దెబ్బగొట్టే చట్టాలు తీసుకొచ్చినారు. ఈ రకమైన కార్యక్రమాల వల్లనే ఈరోజు ప్రతి వర్గం, ప్రతి రంగం బీజేపీకి దూరమవుతా ఉన్నది. వ్యవసాయ బిల్లులతో రైతులు దూరమైనారు, మధ్యతరగతి వాళ్ళు పెరుగుతున్న నిత్యావసర వస్తువులతో వాళ్ళు దూరమవుతా ఉన్నారు. కరోనా దెబ్బకు వలస కార్మికులు, లక్షల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు నడిచిపోయిన వలస కార్మికులు వాళ్ళు దూరమైనారు. భ్రమలు తొలగిపోయి యువత దూరమవుతా ఉన్నది. ఒంటెత్తు పోకడలతోని మిత్రపక్షాలు దూరమవుతా ఉన్నాయి. ఈరోజు ఏ వర్గమూ లేదు వారితో నిజంగా చెప్పాలంటే. ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు జై జవాన్ జై కిసాన్ అన్నారు ఒకనాడు పెద్దలు, కానీ ఈరోజు ఆ కిసాన్ ప్రమాదంలో ఉన్నాడు, జవాన్ కూడా బార్డర్లలో సేఫ్గా లేడు. ఆఖరికి జై సంవిధానం దామంటే పార్లమెంటులో రాజ్యాంగం కూడా సంక్షోభంలో పడే పరిస్థితి వచ్చింది. ఇష్టం వచ్చినట్టు వ్యవహారం. ఈ రకమైన వ్యవహారం వల్లనే ఈరోజు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు డెఫినెట్గా కేసీఆర్ గారు లాంటి నాయకులు, బలమైన నాయకులు, బలమైన ప్రాంతీయ నాయకులుగా ఉద్భవించి బ్రహ్మాండంగా వారి వారి రాష్ట్రాలను ముందుకు తీసుకొని పోతున్న నాయకుల పట్ల ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా బల్లగుద్ది డంకా బజాయిని చెప్తున్నారు, మాకు మీ నాయకత్వం కావాలని చెప్తా ఉన్నారు. తప్పకుండా రేపటి రోజు కూడా అట్లే ఉంటుంది. కొంతమంది కలలు కంటా ఉన్నారు, మతం పేరు మీద చిచ్చు పెట్టాలి, ఏదో ఒక పంచాయతీ పెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క మాట వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలంగాణ మట్టిలోనే పరమత సహనం అనేది అనువనువున ఇమిడి ఉన్నది. 1908లో మూసీకి వరదలొస్తే హిందువులు ముస్లింలనే తేడా లేకుండా ఆనాడు అందరు పోయి మూసీ కాడ పూజలు చేసినారు. అప్పుడున్న రాజు ముస్లిం కావచ్చు, కానీ ఆయన కూడా వచ్చి పూజలు చేసి, శాంతి పూజలు చేసి మూసీని శాంతింపజేయాలని ప్రయత్నం చేసినారు. మళ్ళీ 100 ఏళ్ల తర్వాత అంత వరదలు వస్తే మళ్ళా మొన్న మా హోంమంత్రి గారు, యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు అందరు పోయి అక్కడ పూజలు చేసినారు. అంటే తెలంగాణ మట్టిలో ఆ సంస్కారం ఉంది, పరమత సహనం ఉంది. ఇక్కడ మతం పేరిట చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే, విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అది సఫలమయ్యే ఛాన్సే లేదు. విద్వేషపు విత్తనాలకు ఇక్కడ చోటు లేదు, పరమత సహనానికే ఇక్కడ పెద్దపీట ఉంటుంది. ఆ విషయంలో ఎవరికి అనుమానం అవసరం లేదు. మతం మనకు ప్రచారాస్త్రం కాదు, ఎవరి మతం వాళ్ళ. హిందువులు బ్రహ్మాండంగా యాగాలు చేసుకుంటారు, మన ముఖ్యమంత్రి గారు స్వయంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత పెద్ద యాగం, పెద్ద హోమం చేసి తన ధర్మాన్ని తాను దాటుకున్నారు. ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళని కించపరిచే కుసంస్కారం కాదు మనం. మన ధర్మం మనం ఆచరిద్దాం. హిందూ అయితే హిందూ ధర్మాన్ని ఆచరించు, ముస్లిం అయితే ఇస్లాం ధర్మాన్ని ఆచరించు, క్రిస్టియన్ అయితే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. కానీ ఇంకోళ్ళని చిన్నగా చేసి చెప్పద్దు, ఇంకోళ్ళని చిన్నగా చేసి చూపొద్దు. వాళ్ళని భూతద్దంలో పెట్టి వీళ్ళ వల్ల ఇట్లయింది, వాళ్ళ వల్ల అట్లయింది అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుడు ధర్మం కాదు, అది రాజకీయం కూడా అంతకంటే కాదు, దేశానికి రాష్ట్రానికి మంచిది అంతకంటే కాదు.
మతం మనకు ప్రచారాస్త్రం కాదు, దేశభక్తి ప్రదర్శనాస్త్రం కాదు. తప్పకుండా ఏ రకంగా తీసుకున్నా దేశభక్తి విషయంలో కానీ ఇంకోటి కానీ వాళ్ళకంటే మనకే దేశభక్తి ఎక్కువ తప్ప ఎక్కడ కూడా తక్కువ లేం. ఏ సందర్భంలో దేశానికి ఏ అవసరం వచ్చినా ముందున్నది తెలంగాణ తప్ప ఎక్కడ వెనుకకు పోలేదు. కాబట్టి చాలామంది చాలా కలలు కంటున్నారు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఆరేళ్ళు ప్రశాంతత ఉన్నది, నీళ్ల సమస్య తీరిపోయింది, కరెంటు సమస్య పోయింది, రోడ్లు మెల్లమెల్లగా మంచిగైతున్నాయి, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిన్నాయి, అవి కూడా వీళ్ళు చేస్తే ఇక మనకు పుట్టగతులు ఉండవని చెప్పి కొంతమంది మతం పేరు మీద కులం పేరు మీద చిచ్చు పెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఒక కంట కనిపెట్టుకొని ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి చేసుకున్న ఒక మంచి ఇమేజ్ను తెలంగాణ ఏదైతే సొంతం చేసుకుందో దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు కొంతమంది కేవలం రాజకీయం కోసం ప్రయత్నం చేస్తారు. దాన్ని తప్పకుండా ఒక కంట కనిపెట్టవలసిన అవసరం ఉంది, తప్పకుండా తగు రీతిలో బుద్ధి చెప్పవలసిన అవసరం కూడా మన మీద ఉన్నది. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, తెలంగాణ సమాజం ఈరోజు ఒకే ఒక్క వ్యక్తి వైపు, కేసీఆర్ గారి వైపు చూస్తున్నది. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, పట్టణ ప్రజలు కావచ్చు, పల్లె ప్రజలు కావచ్చు, ఒకే ఒక్క నాయకుడి మీద అపారమైన విశ్వాసాన్ని, అపారమైన గురిని, నమ్మకాన్ని పెంచుకొని ఈ నాయకుడి నాయకత్వంలోనే మేము ముందుకు పోతామనే విధంగా వారందరూ కూడా ఏకోన్ముఖంగా ముందుకు పోతా ఉన్నారు. అందులో భాగంగా శ్రీధర్ రెడ్డి గారు, మహేందర్ యాదవ్ గారు, ఇంకా మిత్రులు, వారి వెంబడి వచ్చిన మిత్రులందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీ సావాసాన్ని, 10-11 ఏళ్ల సహచర్యాన్ని వదిలిపెట్టి మరి రావడం జరిగింది. మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ప్రజల ఆశీర్వాదంతో దినదిన ప్రవర్ధమానమవుతూ మన రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా, నెంబర్ 1 రాష్ట్రంగా చేయడానికి గట్టిగా సంకల్పించుకొని ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా పేదవారికి సంబంధించినంత వరకు, అది హైదరాబాద్ మహానగరమే కావచ్చు, ఇంకా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలే కావచ్చు, అడుగడుగున మన పార్టీ, మన ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఏ ఎన్నిక వచ్చినా, ఏ పరీక్ష వచ్చినా ప్రజల ఆశీర్వాదం మనకే ఉన్నది తప్ప అవతల వారు ఎన్ని గొంతులు దించుకున్నా, సోషల్ మీడియాలో ఎన్ని విన్యాసాలు చేసినా, డబ్బాలో రాళ్ళే చూపినట్టు ఎంత పోజులు కొట్టినా, ఎన్ని డైలాగులు కొట్టినా చేయగలిగింది ఏమీ లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తప్పకుండా శ్రీధర్ రెడ్డి గారికి, మహేందర్ యాదవ్ గారికి, వారి వెంబడ వచ్చిన మిత్రులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడే గోపీనాథ్ గారు చెప్పినారు, మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా 60 లక్షల కుటుంబ సభ్యులున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీలో ఎవరికి కష్టం వచ్చినా ఇంకొకరు అండగా ఉండి ఆదుకుంటూ, ఎవరికి కష్టం వచ్చినా మరొకరు దగ్గర ఉండి ఒక తమ్ముడుగా, ఒక అన్నగా అండగా ఉండి, ఒకరికొకరు అండగా ఉంటూ ముందుకు పోదాం. ప్రజల ఆశీర్వాదం కోసం తప్పకుండా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున నేను ఒక్కొక్కరికి అందరికీ కండువాలు కప్పలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి సాదరంగా స్వాగతం పలికినట్టుగానే భావించుకొని మీరందరూ కూడా పార్టీలో రాబోయే రోజుల్లో ప్రజాసేవలో మరింత నిమగ్నమై ముందుకు పోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరు నమ్మల్ని ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.